న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సోమవారం ఉదయం ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేరుకుని సామాన్య ప్రజానికంలో తాను కూడా ఒకడినంటూ క్యూలో నిలిచిని అక్కడ ఓ వృద్ధురాలు కలెక్టర్తో తమ సమస్యను చెబుతూ ఉండగా ఆశాంతం వృద్ధురాలు ఫిర్యాదు పని ముగిసే వరకు లైన్లో నిలబడిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆమె తర్వాత వెళ్లి కలెక్టర్ వెట్రిసెల్వికి పలు అంశాలపై విచారణ కోరుతూ ఫిర్యాదులను అందజేశారు. మూడవసారి ఎమ్మెల్యే అయినా కూడా సాదాసీదాగా క్యూ లైన్లో నిలబడి వృద్ధురాలకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోత్సహించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో దెందులూరు నియోజకవర్గంలోని బీసీ కార్పొరేషన్ సహా పలు ప్రభుత్వ శాఖల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని వాటిపై శాఖాపరమైన విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన ఆనాటి ప్రజా ప్రతినిధులు నాయకులతో పాటు అవినీతిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుని దోపిడీ గురైన ప్రభుత్వ సొమ్మును తిరిగి రికవరీ చేసేలా చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఈ సందర్భంగా పలు అంశాలను వివరిస్తూ కలెక్టర్కు వినతి పత్రాలను అందజేశారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. బీసీ కార్మిక అయిపోయింది వాళ్ళు వచ్చి పర్లేదు మేడం వచ్చిన వాళ్ళందరూ మనం చేరేసుకొచ్చేటువంటి కుదిరి ఇది వేరు ఇది వేరు కదా. నేను ఎప్పుడు వచ్చినా నుంచునే ఉంటా. అంతకుముందు కలెక్టర్ వచ్చినప్పుడు కూడా ఇట్లా వచ్చేవండి. అలా మీరు మేము అడిగేది ఏంటంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నాడో అతను కస్టడీలో పెట్టామో అతను మార్కెట్ రేట్ గోడౌన్లో పెట్టాము పలానా వ్యక్తులు ఫోన్ చేసి దౌర్జన్యం చేసి ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయారని చెప్పి రిటర్న్గా రాశాడు రాశాడు కంప్లైంట్. దాని మీద మీరు ఎందుకు క్రిమినల్ కేసు పెట్టట్లేదు అని అడుగుతాం. ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేయాలి మేడం. మా పోలీస్ కంప్లైంట్ రేజ్ చేయాలి, క్రిమినల్ కేసు బుక్ చేయాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు అమ్మేసేసుకున్నారు వాళ్ళు ఇన్నీ గంపకొత్తగా మేడం. నా మాటేనండి, పలానా వాళ్ళు ఇవి ఇవి పట్టుకెళ్ళిపోయారు అని చెప్పి కంప్లైంట్ రాశాడు. ఆ కంప్లైంట్ మీద మీరు క్రిమినల్ కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను. 5 ఏళ్ల క్రితం పట్టుకెళ్ళారు, ఇప్పటి వరకు లబ్ధిదారులు నష్టపోయారు. మనకి ఏమండి జనవరి నాటికి హ్యాండ్ ఓవర్ మనం వీళ్ళు ఓపెన్ డ్రైన్ పెట్టారు. ఇదివరకు ప్యాచ్ అండర్గ్రౌండ్ ఉండేది. ఎక్కడైనా యూజీడీ బెటర్ కానీ ఓపెన్ అయితే కనుక